అందరికీ నమస్కారం. నా పేరు దుర్గా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కథా కాలక్షేపం. లిసన్ టు ద రీడింగ్. ఈరోజు పొత్తూరు విజయలక్ష్మి గారి హాస్యకథల్లోంచి మరో చక్కటి కథను చదివి వినిపించబోతున్నాను. కథ పేరు చండశాసన మహారాజు. కథ ఇలా మొదలవుతోంది. మా తాతయ్య గారు మహాచండశాసనుడు. ఎదుటి మనిషిని తిట్టకుండా నాలుగు మాటలు మాట్లాడడం ఆయనకి చేత కాదు. 60 దాటిన తమ్ముళ్ళని, 40 దగ్గర పడిన కొడుకులనే కాకుండా అల్లుళ్ళని, అడపాదడపా ఇంటికి వచ్చిన అతిథుల్ని కూడా తిడుతూనే ఉంటారు. వంట మనుషుల్ని, పనివాళ్ళని అయితే చెప్పనక్కర్లేదు. ప్రతిరోజు తిట్ల దండకమే. కూరగాయలు అమ్మేవాళ్ళు, పోస్టుమ్యాను గడగడలాడుతూ వస్తారు మా ఇంటికి. ప్రాణాలు అరచేత్తో పట్టుకుని పని ముగించుకుని బతుకు జీవుడా అని పారిపోతారు. ఆ తిట్టే విధానంలో కూడా వైవిధ్యం కనబరుస్తూ ఉంటారు. మేము కనిపించగానే పిలుస్తారు, నువ్వేం చదువుతున్నావే అని అడుగుతారు. 6 క్లాసు అంటాను. అబ్బో, 6 క్లాసా? పర్వాలేదే, నేను ఇంకా 4వ క్లాసో చదువుతున్నావేమో అనుకున్నా. సరేలే, లోపలికెళ్ళి నాకు చుక్క కాఫీ తెచ్చిపెట్టు అంటారు. మెచ్చుకున్నారు కదా అని సంబరంగా లోపలికి పోయి కాఫీ తెచ్చిస్తాం. నువ్వే 1 క్లాసు అని అడుగుతారు. 6 క్లాసు అంటే ఎద్దులా ఇంకా 6 క్లాసేనా? నేను 8వ క్లాసో అనుకున్నాను అని తిడతారు. ఎంత మేధావులమైనా కాఫీ తెచ్చే లోపల 2 క్లాసులు ఎలా చదివేస్తాం? కొడుకుల్ని తిడుతూనే ఉంటారు మనవలెదుట. ఒకసారి మా బాబాయి వాళ్ళ అబ్బాయి జీడిపప్పు పాకం తెమ్మంటే వేరుశనగ పప్పు పాకం తెచ్చాడట. వాడేమో అది చూసి, నాన్న నీకు ఈ మధ్య శరీరం పెరుగుతోంది, మేధస్సు తరిగిపోతోంది అన్నాడట. మా నాన్నున్నాడే, మా కొంప ముంచుతున్నాడు. మొన్న నన్ను, ఒరే శరీరం పెంచుతున్నావు, తెలివి తగ్గిపోతాను అని తిట్టాడు. ఎందుకో, అది వెధ విన్నట్టున్నాడు, పండక్కి వచ్చిన అల్లుళ్ళు అంతే. అన్నింటికీ ఆయన పెత్తనమేనా? పెళ్ళికానుకు సినిమాకి వెళ్తామంటే తాడెత్తుని లేచి మండిపడినట్టే ఉందా సినిమా. అద్దెకి చేరినవాడు బుద్ధిగా ఉండక ఇంటివారు అమ్మాయిని ప్రేమించడమే బతుకు తక్కువ. ఇక తర్వాత చెల్లెల్ని ప్రేమించి అక్కని పెళ్లి చేసుకోవడం ఏమిటి? హువ్వా, ఆ పిచ్చి సినిమా మీకెందుకు? లక్షణంగా సహస్ర శరచ్ఛేద అపూర్వ చింతామణికి వెళ్ళి రండి అని చంపు తిన్నారు. సరే అలాగే అన్నాం తప్పించుకుందామని. జట్కాలో తీసుకెళ్ళి టిక్కెట్ కొని హాల్లో కూర్చోబెట్టి మరీ వచ్చారు మా మామగారు. ఇట్లా అయితే పండగలకి రావడం కష్టం సుమండి. మేము చిన్నవాళ్ళమా చితకవాళ్ళమా? ఇంకో 4 ఏళ్ళు పోతే అల్లుళ్ళు వచ్చేస్తారు అని వాపోయేవాళ్ళు. వంటావిడిది దినదినగండ 100 ఏళ్ళాయుషు అన్నట్లు వస్తూ వస్తూ గుళ్ళో దండం పెట్టుకుని మరీ వచ్చేది. తాతయ్య కంచం ముందు కూర్చుని భోజనం చేసి లేచేదాక ఆవిడ గుండెలు పీచు పీచుమంటూనే ఉండేవి. అన్నం బిరిసైతే, ఏమిటిది నీ బొంద, మేకుల్లో ఉంది అన్నం అనేవారు. కాస్త మెత్తనైతే, నన్ను భయ సంకటి చేసి పెట్టావు అని తిట్టేవారు. కూర పొయ్యి మీద పడేసి పెత్తనానికి పోయి ఉంటావు, అది కాస్త మాడి అఘోరించింది అని విసుక్కునేవారు. పులుసులో ముక్కలు ఎక్కువైతే తేరగా కూరలున్నాయని నీ ఇష్టం వచ్చినట్లు పడేశావు. 6 అధిక మాసాలు అన్నట్లున్నాయి పులుసులో ముక్కలు అనేవారు. అలా అన్నారు కదా అని మర్నాడు తక్కువ వేస్తే, ఎవరైనా పిల్లలున్నారేమో, నా కళ్ళ జోడి తెమ్మను, పులుసులో ముక్కలు వెతుక్కుంటాను అనేవారు. భోజనం విషయంలో ఆయనకి మంచి ప్రమాణాలు ఉండేవి. నెయ్యి కర్పూరంలా ఉండాలి కానీ కంపు కొట్టకూడదు. పాలు బొట్టు పెట్టుకునేలా ఉండాలి. పెరుగు కంచంలో వేస్తే రాయిలా నిలబడాలి. తెరచాపల అల్లల్లాడకూడదు. వంటింట్లో తిరగమూత వేయిస్తే వాకిట్లో యజమానికి తెలియాలి. పులుసు కాగుతుంటే
అటు నాలుగేళ్ల వాళ్ళకి ఇటు నాలుగేళ్ల వాళ్ళకి ఆ సువాసన తెలియాలి అంటూ చెప్తూనే ఉండేవారు. ఆయన భోజనం ముగించి లేవగానే ఆడవాళ్ళందరూ హమ్మయ్యా అనుకునేవారు. వంటావిడ గాల్లో దండాలు పెట్టుకునేది. ఇక మా ఇంటికి వచ్చే పోస్ట్ మ్యాను అసలే అర్భకం ప్రాణి. ఈయన ధాటీకి తట్టుకోలేక గుడ్లు తేలేసేవాడు. ఉత్తరాలు వచ్చినా రాకపోయినా విధిగా ఓసారి కనిపించి వెళ్ళాలి. ఎందుకండి అంటే, ఏమైనా ఉత్తరాలు వచ్చాయేమో అని గోతికేడనక్కలా నీకోసం ఎదురు చూస్తూ ఉంటానా? నువ్వు ఓసారి కనిపిస్తే ఇక ఎదురు చూడడం మానేసి నిద్రపోతాను అనేవారు. ఉత్తరాలు లేవండి అని చెప్పడానికి వస్తే అతన్ని దొరకబుచ్చుకుని, నాకు ఉత్తరాలు లేవా, సరేలే ఆ పైకార్డు ఎవరిది అని అడిగి తెలుసుకుని, ఓహో ఆయందా, ఆయన నాకు బాగా తెలుసు, ఎవరు రాశారు అని అడగడం. ఏమోనండి, ఉత్తరం ఇవ్వడమే కానీ ఎవరు రాశారో ఏం రాశారో చూడడం తప్పు కదండి. నేను అలా చెయ్యకూడదు అని పోస్ట్ మ్యాన్ అంటే, అవునులే నువ్వు పరాయివాడివి, నువ్వు చదవకూడదు, మేమంతా ఒక్కటే, నేను చదవచ్చు, నా చేతికి ఇవ్వడం నీ ఉద్యోగ ధర్మానికి విరుద్ధమైతే అట్లా దూరంగా పట్టుకో చదువుతా అని పీకి పాకాన పెట్టి ఒకటి రెండు కార్డులు చదివి మరీ పంపుతారు. ఆయనంత చండశాసనుడైనా అందరూ ఆయనని ఎంతో గౌరవిస్తారు. కారణం ఏమిటి అంటే, కోపం ఎక్కువే కానీ మనసు మంచిది. ఆయన చేతికి ఎముక లేదు, అడిగిన వాడికి లేదనరు. కష్టంలో ఉండి సహాయం అడిగితే తల తాకట్టు పెట్టైనా వాళ్లను ఆదుకుంటారు. అందుకే ఎన్ని అన్నా అన్నీ దులిపేసుకుంటారు, అయిన వాళ్ళు కాని వాళ్ళు కూడా. పైగా చల్లని మనసు గల మహారాజు అంటారు. అదండి చండశాసన మహారాజు అనే కదా, బాగుంది కదా. నేను చదివిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం.